2019 వీడ్గోలుతో 2020కి స్వాగతం పలుకుతూ మన గంది శ్రీనివాస్ గారి ఆఫీసులో కోలాహలంగా జనం రావడం ఆయన ఒక ఘనత. ఎందుచేతనంటే ఏమైనా సరే ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు సుమారు 20 సంవత్సరాలకి సరిపోయేటట్టు మంచినీళ్ళ చెరువు తవ్వించారు. అలాగే మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు సరిపోయేటట్టు చెరువు తవ్వించడానికి చూస్తున్నాడు. అప్పట్లో సుమారు ఒక 700 ఇళ్ళు దాకా వైఎస్ఆర్ పాలనలో కూడా కట్టించారు. ఇవాళ మామూలుగా 82 ఎకరాలు అప్పట్లోనే కొన్నది వాళ్ళ మామూలుగా ఇల్లు కట్టడమే కాకుండా అపార్ట్మెంట్ కాకుండా ఎవరికి కూడా ఖాళీగా ఖాళీ స్థలం లేదు, మాకు ఇల్లు కావాలి అన్న వాళ్ళు ప్రతి వారికి కూడా మళ్ళీ ఇంటి స్థలం కావాలని సుమారు మళ్ళీ ఒక 50 ఎకరాలు కూడా సేకరణ చేస్తున్నారు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వ్యక్తి. ఎందుకంటే భీమవరానికి బ్రహ్మాండమైన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి, హాస్పిటల్ కట్టాలి, ఏరియా హాస్పిటల్ అని. భీమవరం ఖాళీ స్థలం లేదు కదా, వెళ్ళిపోతుందంటే సభ అల్లాడదేం కాదు, అవసరమైతే నా కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని నేను మీకు హాస్పిటల్కి సైట్ ఇస్తానని చెప్పేసి 2 ఎకరాలు అన్నారు. 2 ఎకరాలు కాదు, ఇంకో 2 ఎకరాలు కావాలని ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన మహానుభావుడు గంది శ్రీనివాస్ గారు. ఏంటంటే ఒకవేళ పార్టీ వేడిగా అటు ఇటుగా కొంతమంది అటు ఇటు మాట్లాడినా సరే ఆయన శక్తి మామూలు శక్తి కాదు. ఇవాళ మాలో యువకులు కూడా లేనటువంటి, నరాలు కూడా లేనటువంటి శక్తివంతమైన, ఎంతైనా సరే నేను ఇస్తాను ఇవాళ భీమవరం ప్రజలు, భీమవరం నియోజకవర్గం ప్రజల కోసం ఏమైనా చేస్తానన్నటువంటి మహానుభావుడు గంది శ్రీనివాస్ గారు కాబట్టి ఇవాళ భీమవరం ప్రజలందరూ కూడా ఉన్నాం, ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ భీమవరం నియోజకవర్గం ప్రజలు మరి గంది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవడం చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే భీమవరాన్ని కనపడిన జనం ఉన్నారు, ఈ జనానికి కావాల్సినన్ని చేయగల కెపాసిటీ ఉన్న మనిషి గంది శ్రీనివాస్ గారండి. ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలండి, వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ చల్లగా చూడాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి కావాల్సిన ఒక్కసారి శాసనసభ్యులుగా అయినప్పుడు భీమవరానికి ఎన్నో మంచి పనులు చేశారు. 82 ఎకరాల స్థలం కొన్నారు, అలాగే ఎదర ఒక 1000 ఇళ్ళు కట్టించారు, ఇలాగ ఎన్నో మంచి పనులు చేశారు. ఇవాళ భీమవరానికి మంచినీళ్ళు లోట్లు లేవంటే మా గంది శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు అయినప్పుడే, మరి అలాగే ఈసారి కూడా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మరి ఎన్నో మంచి పనులు, ఒకటి కాదు. ఇవాళ వేయిపడగల హాస్పిటల్ అని ఎవరిస్తారండి, ఎవరో దానం చేయరు. మరి మహానుభావులు గంది వెంకటేశ్వరరావు ఏం పుణ్యం చేసుకున్నారో కానీ అటువంటి పిల్లలు పుట్టారు వారికి, మరి వాళ్ళందరూ కూడా ఆ వెంకన్నబాబు మౌళ్ళమ్మ తల్లి పరమేశ్వరుడు చల్లగా చూడాలండి. ఎందుకంటే ఇటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే భీమవరం నియోజకవర్గానికి డబ్బులతో సమస్య లేదండి, ఇంకా లేనివాడికి మనస్ఫూర్తిగా పడుకునే విధంగా ఆయన చేస్తారు. అటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు చిరస్థాయిగా ఇక్కడ మా భీమవరం నియోజకవర్గానికి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2020 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ఈ దేశం ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలి. 2020 సంవత్సరంలో భారతదేశం ఒక బలవంతమైనటువంటి దేశంగా రావాలని ఆకాంక్షిస్తూ మరి ప్రజలందరికీ, అలాగే మిత్రులందరికీ, స్నేహితులకి, శ్రేయాభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.